హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్క్యూ. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది అయితే ఫిబ్రవరి 25th నుంచి. వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది, బట్ డీటెయిల్గా మీకు అక్కడ ఏమున్నాయి, వాటి ప్రైజెస్ ఏంటో చెప్తాను. ఎగ్జిబిషన్ అయితే ఫిఫ్త్ 25th స్టార్ట్ అయింది అండ్ ఏప్రిల్ 10th వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 4 నుంచి అలాగే నైట్ అరౌండ్ 10-11 వరకు ఓపెన్ ఉంటుంది. మెట్రో అయితే చాలా ఈజీగా వచ్చేయచ్చండి. మనకి నాంపల్లి దగ్గర అయినా దిగచ్చు, ఆర్ఎల్స్ గాంధీ భవన్ దగ్గర అయినా దిగచ్చు. అండ్ ఇక్కడ 3 గేట్స్ అనేది మనకు ఉంటాయి. సో అజంతా గేట్ అనేది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడైతే 81st ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ జరుగుతుంది. అంటే ఈ ఎగ్జిబిషన్కి మోర్ దాన్ 80 ఇయర్స్ చరిత్ర ఉంది. టికెట్ ప్రైస్ వచ్చి పర్ హెడ్ 30 రూపీస్, బిలో 5 ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రీ. అలాగే ఇక్కడ మనకి 3 డైరెక్షన్స్లో నుంచి వెళ్ళచ్చు, స్ట్రైట్గా వెళ్ళచ్చు, లెఫ్ట్ రైట్ ఎటు నుంచి అయినా వెళ్ళచ్చు. సో ఎటు నుంచి చూసినా మనకి అన్నీ చూస్తాము. సో మేమైతే లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వచ్చి అంతా మనకి ఫ్యాబ్రిక్ అండ్ డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి. మనకిక్కడ డ్రెస్సెస్ అనేది ఓన్లీ మన హైదరాబాద్ స్టైలే కాదండి, ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి, లైక్ రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, సో మనకి అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, అలా కాకుండా డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి. అండ్ థాయిలాండ్ వాళ్ళది కూడా ఒక షాప్ ఉంది ఇక్కడ. చూడండి ఎలా ఉంది మేడం. అన్ని లేటెస్ట్ స్టైల్స్ ఆఫ్ డ్రెస్సెస్ అలాగే ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ దొరికింది. కొంచెం ప్రైస్ అనేది కొంచెం హై ఉంది, బట్ బార్గెనింగ్ అయితే అస్సలు లేదు. వాళ్ళు ఫిక్స్ ప్రైస్ అని పెట్టేశారు అక్కడ బోర్డ్స్, మనం అడిగినా సరే లేదు మేడం అని చెప్పేశారు. సో అలా చూసుకుంటూ వెళ్ళాం మేము కూడా. సో ఇదేనండి థాయిలాండ్ షాప్ చెప్పాను కదా మీకు. ఇక్కడ కూడా 500-600కి రీజనబుల్గా ఉన్నాయి, బాగున్నాయి ఇవి కూడా. నెక్స్ట్ మేము వెళ్ళిన షాప్ డెకోర్ షాప్, అంటే మన హోమ్ డెకోర్కి సంబంధించింది. ప్రతి ఒక్కటి ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే మన సోఫాస్ మీద వేసుకునేవి, అలాగే కార్పెట్స్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. బట్ ఓన్లీ చిన్నది ఏంటంటే ప్రైజెస్ కొంచెం కాస్ట్ ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల రీజనబుల్గానే ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే కొంచెం కాస్ట్ ఉన్నాయి. మనం అది చూసుకుని కొనుక్కుంటే సరిపోతుంది. చాలా బాగున్నాయి బెడ్షీట్స్ అయితే, చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్లో ఉండే ఒక బెనిఫిట్ ఏంటంటే మనకి సేమ్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అనేది దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ అలాగే మన కజిన్స్ మనం సేమ్ వేసుకోవాలనుకుంటే ఎగ్జిబిషన్ అనేది రైట్ ప్లేస్. ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్ అన్ని సైజెస్లో ఉంటుంది. బెంగాలీ శారీస్ అని ఒక షాప్ ఉందండి, కాస్ట్ అయితే చాలా హై ఉంది, బట్ మేము తీసుకోలేదు. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అలా ముందుకెళ్తే డిజైనర్ దుప్పట్టాస్ కానీ అన్నీ ఒకటేంటండి, అన్ని రకాలు ఉన్నాయి. మనకి ఇంట్లో కావాల్సిన అన్ని వెరైటీస్ అనేవి ఉన్నాయి. మధ్య మధ్యలో మనకి ఐస్ క్రీమ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, మధ్య మధ్యలో అయితే తింటా వెళ్ళిపోయాము. ఇంకా చిన్నపిల్లలకైతే అసలు చెప్పక్కర్లేదండి, వాళ్ళ వెరైటీస్, వాళ్ళ డ్రెస్సెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయో. ఇక్కడ జాకెట్స్ చూసాము, మన జీన్స్ జాకెట్స్, అవి కూడా రీజనబుల్గా 250-300లో ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది, ఒకసారి మీరు కావాలంటే ట్రై చేయండి. అలాగే తెలంగాణ వాళ్ళ డ్వాక్రా బజార్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయడానికి పెట్టారు. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే స్లింగ్ బ్యాగ్స్ క్లాత్తో స్టిచ్ చేశారు, అవి చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మనందరికీ బాగా ఇష్టమైంది జ్యువెలరీ అలాగే కాస్మెటిక్స్, ఇవి మాత్రం చాలా రేటు ఉన్నాయండి. ఒకటికి 3 రెట్లు చెప్పారు. నేను 50 రూపీస్కి కొన్న ఇయర్ రింగ్స్,
180 రూపీస్ చెప్పారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి రేట్ ఎలా చెప్పారు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే స్టైల్ పోర్ట్ అని ఒక షాప్ ఉందండి, ఎక్స్క్లూజివ్ ఫర్ డిజైనర్ డ్రెస్సెస్. చాలా అంటే చాలా బాగుంది ఈ షాప్. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఉన్న స్టైల్స్ అలాగే డ్రెస్సెస్ అలాగే ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ 1500కి 3 కుర్తీస్ అనేది ఒకటి పెట్టారు, అవి కూడా చాలా బాగున్నాయి. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ షాప్ని విజిట్ చేయండి. అలాగే దీనికి ఆపోజిట్లో కీ హోల్డర్స్ అని ఒక షాప్ ఉంది, చాలా వెరైటీస్ ఆఫ్ కీ హోల్డర్స్ ఉన్నాయండి. ఇక్కడైతే కొంచెం బార్గెయిన్ చేయొచ్చు, చాలా బాగున్నాయి, అందుకని ప్రత్యేకంగా చెప్తున్నాను దీని గురించి. అలాగే బ్రాండెడ్ ఐటమ్స్ లైక్ ప్రెస్టేజ్, ఈ సన్ఫ్లేమ్ వాళ్ళు వాళ్ళ స్టాల్స్ కూడా పెట్టారు. మనం ఒకసారి విజిట్ చేసి అక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. అండ్ అలా ముందుకు వచ్చేస్తే మనకి సెంటర్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ అంటే మనం సెంటర్లోకి వచ్చాము అని. సో ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్స్ అండి. మెయిన్గా పిస్తా హౌస్ అనేది ఉంది, అదొక్కటే కాకుండా మనకి ఆల్ వెరైటీస్, ఏ స్టేట్స్లో ఏ వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కూడా ఇక్కడ మనకి దొరుకుతుంది. ఇక్కడికి వచ్చాక ఇంకా మొత్తం ఈ క్లోదింగ్ సెక్షన్ అనేది అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇంట్లోకి కావాల్సిన క్రాకరీ ఐటమ్స్ ఇలాంటి షాప్స్ అనేవి ఉన్నాయి. క్రాకరీ కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే పిల్లలకి సంబంధించిన షాప్స్, వాళ్ళ టాయ్స్ షాప్స్, ఎన్ని రకాలు ఉండాలంటే అన్ని రకాలు ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఆఫ్ టాయ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. అలాగే మనకి ఇంట్లో కావాల్సిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, పాట్స్ ఒకటి ఏంటండి అన్నీ ఉన్నాయి. దీని పక్కనే ఒకటి చెప్తాను, ఫ్రిజ్కి సంబంధించింది. సో ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అనేవి ఉన్నాయి, కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో మీరు వచ్చినప్పుడు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. నేను రీజనబుల్గా ఉన్నవి ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అండ్ చాలానే డ్రై ఫ్రూట్ షాప్స్ ఉన్నాయండి, వీళ్ళు మనకి ఆర్డర్ కూడా తీసుకుంటారంట పెళ్ళిళ్ళ టైంలో. సో నెక్స్ట్ వచ్చేసి రైడ్స్ దగ్గరికి వచ్చాము, చాలా రైడ్స్ ఉన్నాయి పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి. కానీ టికెట్ దగ్గర రష్ కూడా అలాగే ఉందండి. ఇంకా జెయింట్ వీల్ అయితే ఎంత పెద్ద లైన్ ఉందంటే ఇంకా జస్ట్ అలా చూసుకుంటూ వచ్చేసాము అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఒక షాప్ చూపిస్తారు, నాకు ఎంత ఇష్టం ముంబై అండ్ మేము పూణేలో ఉండేవాళ్ళం, అక్కడ ఖచ్చితంగా తినేదాన్ని వడాపావ్, మోస్ట్ ఫేమస్, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా టేస్ట్ అలాగే ఉంది. అలాగే మనం అలసిపోతే కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది, అక్కడ బెంచెస్ ఉన్నాయి, అలాగే గార్డెన్ ఉంది కూర్చోడానికి. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ పర్ల్ షాప్ అండి, ఇవి కూడా చాలా ఉన్నాయి. అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ, కొంచెం కాస్ట్లీ ఉంది, మేబీ బార్గెన్ చేస్తే తగ్గుతారేమో. సో ట్రై చేయండి మీరు కూడా. కొన్ని కొన్ని ప్లేసెస్లో రీజనబుల్గానే ఉన్నాయండి, కొన్ని కొన్ని ప్లేసెస్సే మరి ఎగ్జిబిషన్ కదా కొంచెం కాస్ట్లీయే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ స్టాల్స్ ఎక్కడెక్కడి నుంచో పెడతారు కాబట్టి. బట్ అవి చెక్ చేసుకుని మనం తీసుకుంటే బెటర్. సో అలాగే చెప్పుల షాప్స్ ఉన్నాయి, అలాగే హ్యాండ్ బ్యాగ్స్, ఒకటి ఏంటండి అన్ని ఎగ్జిబిషన్లో ఉండాల్సిన అన్ని రకాలు ఉన్నాయి. మనకి ఇలా ట్రైన్ ఉంటుంది, సో మనం ఒకసారి ఎగ్జిబిషన్ అంతా చుట్టేసి రావచ్చు అది ఎక్కితే. ఫైనల్గా ఇంకొక విషయం చెప్తానండి, మీరు కనుక ఎగ్జిబిషన్ లేట్ అయితే అక్కడే తినేసిరండి, బయట అయితే ఏమీ దొరకదు. ఆల్మోస్ట్ మనం ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే ఖచ్చితంగా లేట్ అవుతుంది, బెటర్ అక్కడ తినేసి అప్పుడు మీరు బయటికి రండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి, అన్ని షాప్స్ తిరిగాము, చివరి కాళ్ళ నొప్పి వచ్చేసి కాసేపు కూర్చుని అక్కడే తినేసి వచ్చేసాము. ఇంకా మీరందరూ కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎంజాయ్ చేసి బాగా షాపింగ్ చేసుకుని రండి. మన
మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.